హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే, చాలామంది ఇళ్ళల్లో వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, అవి స్టోన్స్ ఉన్నప్పుడు అవి నీరు పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ తలతల మెరిసిపోయేలాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను ఒక చిన్న టిప్ అయితే కనుక చూపిస్తాను. బాగా మీరు బాగా నల్లగా మారిపోయిన స్టోన్స్ ఉంటాయి కదా, ఏమైనా సరే పర్లేదు, 1 గ్రామ్ గోల్డ్, అవి నేను చెప్పినట్లుగా ట్రై చేశారంటే మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ టిప్ కోసం మనం ఏం చేయాలంటే, కుంకుడుగాయలను తీసుకోవాలి. కుంకుడుగాయలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటే ఉంటాయి. ఫస్ట్ అయితే కుంకుడుగాయలు ఒక 10 నుంచి 20 వరకు తీసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా మనం దేంతో అయినా సరే కుంకుడుగాయలు కొట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసేసి బాగా వేడి చేసేసి కుంకుడుగాయలు వేసి బాగా నానబెట్టండి. వేడి వాటర్లో అయినా కుంకుడుగాయలు నానబెట్టండి, లేదంటే చల్ల నీటిలో అయినా సరే పర్లేదు. మినిమం ఒక 8 అవర్స్ అయినా సరే నానబెట్టిన తర్వాత ఈ విధంగా అవుతాయి. అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని మీ ఇంట్లో ఉండే టీ పొడి ఏదైతే ఉంటుందో టీ పొడి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. మనకి టీ పెట్టుకునేటప్పుడు డికాషన్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా డికాషన్ పెట్టుకోవాలి. ఒక మినిమం ఒక 4-5 మినిట్స్ బాగా మరిగించినట్లయితే ఈ విధంగా డికాషన్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత డికాషన్లో ఫిల్టర్ చేసేసిన తర్వాత ఆ వాటర్లో మన కుంకుడుగాయ రసాన్ని కూడా ఫిల్టర్ చేసి రెండింటిని కూడా కలుపుకోవాలన్నమాట. రెండింటిని బాగా మిక్స్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నురగలాగా వస్తుందన్నమాట. ఇలా మనకి లిక్విడ్ రూపంలో తయారవుతుంది. చక్కగా దీన్ని మనం 1 గ్రామ్ గోల్డ్ ఏవైతే ఉంటాయో, స్టోన్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. వేడి వేడి వాటర్ పోయకూడదు అన్నమాట, చల్లగా అవ్వాలి. వాటర్ అయితే చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం స్టోన్స్ ఐటమ్స్ని పెట్టాలి, లేదనుకుంటే అవి కలర్ మారిపోతాయి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ వాటర్ని, స్టోన్స్ ఏదైతే ఉందో అది ఒక ప్లేట్లో పెట్టేసి ఈ విధంగా మనం తయారు చేసుకున్న లిక్విడ్ని అందులో పోసేయాలన్నమాట. పోసేసి మీరు ఏం చేస్తారంటే, ఎక్కువసేపు ఉంచక్కర్లా, ఒక 5 నిమిషాలు అన్నమాట, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ వాటర్లో మునిగేలాగా ఈ విధంగా మనం, నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేస్తే ఉంటుంటే ఆటోమేటిక్గా చక్కగా అక్కడ ఏదైతే ఉందో నీరు అనేది, నలుపు అనేది పోతుందన్నమాట. మళ్ళీ ఇదివరకట్లా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ స్టోన్స్ ఐటమ్స్ ఆ విధంగా అవ్వడానికి అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే చక్కగా మెరుస్తున్నాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కడిగేసేయండి నార్మల్ వాటర్తో లాస్ట్లో.